పాటు జరిగే మేళాల మహాజాతరం నేడు చివరి రోజుకు చేరుకుంది. అయినా కూడా భక్తుల రద్దీ నిన్న కొనసాగినట్లే కూడా భారీగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఆ సమ్మక్క సారక్కల గద్దెలో ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నాము. ఇప్పటికి కూడా నిన్న సమ్మక్క ప్రధాన దేవత గద్దెలపైకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి అదే ఫ్లోటు అదే భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న ఒక్కరోజే 1 కోటికి పైగా అంటే 50 లక్షల పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి నిన్న సాయంత్రం 5 గంటల వరకే కోటిని దాటిపోయిందంటే గతంలో ఇప్పటి 80 లక్షల నుంచి 90 లక్షల వరకే నా భక్తులు సందర్శించుకుంటే నిన్న సమ్మక్క తల్లి గద్దపైకి వచ్చి 24 గంటలు గడవక ముందే 1 కోటికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు కూడా అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. ఇక ఈరోజు సాయంత్రము అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి అటు సమ్మక్క తల్లిని చిలకలగుట్టకు, సరళమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుగొండలకు, గోవిందరాజును కొండాయికి ఇక మరలా వనప్రవేశం చేయబోతున్నారు. అంటే సాయంత్రం వరకు కూడా మరో 20 నుంచి 30 లక్షల మంది భక్తులు సందర్శించినటువంటి అవకాశం ఉందంటూ అధికారులు అంచనాలు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిన్న ప్రధానంగా సమ్మక్క సారలకలు గద్దెలపై ఆసనలు కావడంతో భారీగా భక్తులు నిన్ననే దర్శించుకోవడానికి బారులు తీరారు. అయితే ఆ సమయంలో కొంత అటు తీవ్రమైనటువంటి రద్దీ జరిగింది. దాంతోపాటు కొంత తక్కువసాటు జరిగాయి. చిన్న చిన్న ఘటనల్లో దాదాపు 14 మంది భక్తులు తీవ్ర గాయాలు పాలుగాక దాదాపు 200 పైగా భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిన్న ఒక్కరోజే ఈ యొక్క జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక ఆసుపత్రి లోపల 60,000 మంది ఇన్పేషెంట్లు రావడం జరిగింది. అంటే ఆ స్థాయి లోపల భక్తుల రద్దీ కొనసాగింది. ఆ స్థాయి లోపల భక్తులకి ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా కూడా ఈసారి అటు ఏర్పాట్లు చాకచక్యంగా చేయడము, ముందస్తుగానే ఈసారి ఇక్కడ లోకల్ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క పూర్తిస్తాయి 22 శాఖల అధికారులతో అన్ని విధాలుగా ముందుగా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు చేయడంతో ఈసారి కొంత వచ్చేటువంటి భక్తులకైతే సౌకర్యాలు అయితే కల్పించడంలో సక్సెస్ అయినట్టుగానే తెలుస్తోంది. ఇక నిన్న విఐపీల తాకిడి భారీగా ఉన్నప్పటికీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ దర్శనం కలిగించే విధమైనటువంటి చర్యలు కూడా తీసుకుంది. సో ఈసారి గతంలో లాగా విఐపీలు వచ్చినప్పుడు గంటలు వేచి చూసి భక్తులు అసహనం పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ ఈ రోజున మరోసారి ఇంకా భక్తుల తాకిడి ఉదయం నుంచే పెరుగుతున్న నేపథ్యం లోపల కూడా మరోసారి ఆ పోలీసు అధికారులు దాంతోపాటుగా పారిశుద్ధము రెస్క్యూ టీంలు అన్నీ కూడా ఇంకా సంసిద్ధంగానే ఉన్నాయి. సాయంత్రం వనప్రవేశం మొదలయ్యే తంతు మొదలయ్యేటప్పుడు 4 గంటల వరకు ఈ తంతు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా ఈ రద్దీ ఇట్లా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ 4 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ యొక్క మేళ మహాజాతర గతంలో కంటే భిన్నంగా ఈసారి భక్తులకు ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో విజయవంతంగా వచ్చిన భక్తులు సంతోషంగా దంబాలను దర్శించుకొని వెళ్లే పరిస్థితులే కనిపిస్తోంది. ఇక మరి కొద్దిసేపట్లోనే సీతక్క మరోసారి గద్దెల ప్రాంగణంకి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత సమ్మక్క, సారలమ్మ, పవిత్రరాజు, గోవిందరాజు సంబంధించినటువంటి పూజారులందరూ కూడా ఒకేసారి గద్దెల ప్రాంగణంకి వచ్చి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని ఆదివాసి సంప్రదాయాల ప్రకారం మరొకసారి వనప్రవేశం చేయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా అప్పటి వరకు కూడా ఈ రష్ కూడా ఇట్లాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక, అంటే ఆ జాతర మొదలైన తర్వాత మొదటి రోజు అటు సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజును గద్దెలపై తీసుకొచ్చి మరుసటి రోజు ప్రధాన దేవత సమ్మక్కను, చిలకలను తీసుకొస్తారు. కానీ జనంలో నుంచి వనప్రవేశం చేసే సమయంలో మాత్రం 4 దేవతలను ఒకేసారి ఈ సంబంధించినటువంటి అటు సారలమ్మ తల్లి సంబంధించినటువంటి కాకవంశులు కాదు అందరూ ఒకేసారి వేదిక పైకి వస్తారు. అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే అటు బంగారం మొక్కులు, ఆ బెల్లం మొక్కులు, కొబ్బరికాయల మొక్కులతో పూర్తిగా గద్దెల ప్రాంగణం నిండిపోయింది. అంతా శుద్ధి చేసిన తర్వాత ఏ తంతు అయితే ఆదివాసి పూజ నిర్వహించారో అదే తను దాదాపు 1/2 గంట సేపు ఇక్కడ పూజ నిర్వహించి తిరిగి దాదాపు 4 గంటలకి తంతు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా 6 నుంచి 7 గంటల లోపు అమ్మవార్లు తిరిగి అటు సమ్మక్క తల్లిని చిలకలగుట్టకు, సారలమ్మ తల్లిని కన్నెపల్లికి 9 గంటల లోపు, మిగతా గోవిందరాజు పగిడిద్దరాజును అటు పగిడిద్దరాజు నవబాద్ పూనుగొండలకు వెళ్ళాలి. అప్పుడు రేపు అంటే దాదాపు 4 గంటల సమయం దాటే అవకాశం. అంటే మొత్తంగా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు గద్దెల ప్రాంగణం నుంచి వనదేవతలను అయితే బయటికి పంపించే అవకాశం కనిపిస్తుంది. సో ఆ వైపుగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత పూజారులందరూ ఏకమై గద్దెల ప్రాంగణంకి వచ్చి ఆ తర్వాత వాళ్ళ సంప్రదాయం ప్రకారం కొన్ని పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎందుకంటే అమ్మవారు ఆవాహనం చేయడం జరిగింది, పూజలు నిర్వహించి ఆ వనంలోంచి జనం తీసుకొచ్చారు. మళ్ళీ భక్త కోటికి దర్శనం ఇచ్చిన తర్వాత తిరిగి వారి వారి స్థానాలకు వెళ్ళడానికి అమ్మవారిని మరొకసారి పూజారులు తమ సొంత స్థానాలకు రావాల్సిందిగా అమ్మవారిని వేడుకుంటూ కొన్ని పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అమ్మవారిని తిరిగి ఇక్కడ నుంచి కుక్కబర్ని రూపంలో బయటికి తీసుకెళ్తారు. కాబట్టి కొంత దాదాపు 1 గంట నుంచి 2 గంటల సమయం ఈ పూజలు నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి